నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు శ్రీ శార్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష. శ్రీ శార్వరీనామ సంవత్సర 2020-21 కర్కాటక రాశి సంవత్సర ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వెరసి కర్కాటక రాశి, అంటే ఈ 9 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఇప్పుడు ఈ యొక్క విశేషాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది శార్వరీనామ సంవత్సరంలో గ్రహ సంచారం? సంవత్సరంలో ఎక్కువగా రాశి ఫలాలు చెప్పేటువంటి దేని మీదంటే గురువు, శని, రాహువు, కేతువు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. చంద్రుడు రోజు రెండు మారిపోతూనే ఉంటాడు, కాబట్టి అది దినఫలాలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది చంద్ర యొక్క సంచారం. రవి 30 రోజులు పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి. కనుక మాసఫలాలు చెప్పేటప్పుడు రవి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం, కుజ సంచారం మనం బేరీజు వేసుకుని చెప్పుకుంటాం. సంవత్సర ఫలితాలకి ముఖ్యంగా గురు, శని, రాహు, కేతు ఈ సంచారాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మొదటగా మనం గురువు గారి యొక్క సంచారం తీసుకుని అది కర్కాటక రాశి వారికి ఏ విధమైన ప్రభావం చూపుతుంది అని వివరణ చేసుకుందాం. గురువుగారు ఇప్పుడు 29 నుండి మారుతూ ఉంటాడు. 29 నుండి ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. 29 నుండి ఇది చాలా యోగదాయకమైనటువంటిది కర్కాటక రాశి వారికి గురుబలం. తదుపరి ధనుర్రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది ఇంకా యోగదాయకమైనటువంటి, అంటే కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఈ సంవత్సరంలో గురువుగారు. తర్వాత మండల దుమార్గంలోకి వెళ్ళాడు. మొట్టమొదట సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు, తర్వాత ధనుర్రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు, అది యోగదాయకంగా ఉంది. కనుక గురువుగారి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి శార్వరీనామ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. ఎప్పుడైతే సువర్ణమూర్తిగా అన్నామో బాగుంటుంది, లేదా స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటే బాగుంటుంది. మకర రాశిలో నుంచి మళ్ళీ వెనక్కి ధనురాశిలోకి వచ్చారనుకోండి, ఆయన దాని స్వక్షేత్రం, కనుక అది కూడా బాగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా కూడా శార్వరీనామ సంవత్సరంలో గురు సంచారం, మకర ధనుర్రాశుల్లో సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. ఇక శనిగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శని సంచారం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పినట్టు కర్కాటకం, కర్కాటకం సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం సప్తమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది భార్యాబిడ్డలకి యోగదాయకంగా ఉంటుంది. సప్తమ స్థానంలో సప్తమాధిపతి కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు. అది శుభయోగాన్ని ఇస్తుంది. చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, శుభప్రదమైనటువంటి యొక్క సంచారం శనిది. అంటే ఇప్పుడు గురువుగారు సంచారం బాగా ఉంది సువర్ణమూర్తిగా, తర్వాత శని సంచారం చాలా యోగదాయకంగా ఉంది, సప్తమాధిపతి సప్తమంలో సంచరిస్తూ ఉండటం మూలంగా చాలా యోగదాయకంగా ఉన్నది. ఇక రాహు యొక్క సంచారం 23 వరకు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. తదుపరి సంవత్సరాంతం వరకు చాలా సంచారం, అత్యంత శుభంగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. యోగదాయకంగా ఉంది రాహు యొక్క సంచారం బాగా ఉంది కర్కాటక రాశి వారికి. గురు సంచారం, శని సంచారం చాలా బాగా ఉన్నది. రాహు సంచారం అయిపోయిన తర్వాత కేతు సంచారం, 6 సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు.
ఆరింట కేతువు సంచారం చేస్తే చాలా శుభయోగం అని చెప్తుంది శాస్త్రం. కనుక కేతు సంచారం కూడా చాలా బాగా ఉంది. శుభదాయకమైన సంచారం, తలచినటువంటి యొక్క పనులు నెరవేరుతాయి. మొత్తం మీద పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురు, శని, రాహు, కేతుల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంటే శార్వరినామ సంవత్సరం 2021 సంవత్సరం చాలా బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. కనుక కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంది, చాలా శుభదాయకంగా ఉంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్యలు తేలికగా పరిష్కారం చేసుకునేటువంటి యొక్క అవకాశం ఉంది ఈ శార్వరినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేసేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. లేదా ఏదైనా అపార్ట్మెంట్కి లోన్ తీసుకుని కట్టుకునేటువంటి కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలకి లోటు లేదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మంచి మర్యాదలు మీకు జరుగుతాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద ఆరోగ్యంగానే ఉంటారు. ఈ రాశివారు చేపట్టినటువంటి యొక్క ఏ కార్యమైనా సరే జయప్రదంగా ముగుస్తుంది, అవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన కూడా ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు కదండి, అందువలన మంచి అవకాశాలు వాళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అవగాహన ఉంటుంది. తీర్థయాత్రలు చేసేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. సంతానం అభివృద్ధిలో ఉంటారు, సంతానం వల్ల సుఖ సంతోషాలు పొందుతారు. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉండేటువంటి శుభ ఫలితాలు. ఇంకా ఒక్కొక్క రంగం వాళ్ళని తీసుకుందాం. ఉద్యోగస్తులకి అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం. మీకు ప్రమోషన్లు కలుగుతాయి. మీరు ఎక్కడికి కావాలనుకుంటే ఆ ప్రదేశానికే మీకు, నాయన నువ్వు చాలా కాలం ఇక్కడ ఉన్నావు, ఎక్కడికైనా నీకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందేను అని అన్నారనుకోండి, ఈ ఉన్న వాటిల్లోకి మనకి ఆ ఊరు అయితే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటే అక్కడికే మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. చాలా యోగదాయకంగా ఉంది ఉద్యోగస్తులకి. అధికారుల యొక్క మన్ననలను పొందుతారు, పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉంటాయి. తాత్కాలిక ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు అవుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇన్ని విశేషాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి శార్వరినామ సంవత్సరంలో. ఇంకా కళాకారులకు ఏ విధంగా ఉంది? గురుబలం బాగుందిగా, శనిబలం బాగుంది, రాహుబలం బాగా ఉంది. కళాకారులకు మాత్రం ఏం తక్కువ? అంటే సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప, చిత్రలేఖనం ఇవన్నీ కూడా కళాకారులు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద పనిచేసేటువంటి వాళ్ళు, సినీ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కళాకారులే. వాళ్ళ ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళందరూ కళాకారులే. వాళ్ళందరికీ కూడా గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి అన్ని రకములా కూడా, అన్ని రకములైనటువంటి ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా వ్యాపారులు అందరికీ కూడా చాలా బాగా ఉంది. వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి, టర్న్ ఓవర్లు బాగుంటాయి. కిందట సంవత్సరం కంటే ఈ సంవత్సరం శార్వరినామ సంవత్సరంలో లాభాలు బాగా ఉంటాయి. విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి చదువు యందు కాస్త శ్రద్ధ కలిగి, అంతకితం ఎట్లా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం చదువు యందు శ్రద్ధ కలిగి చక్కగా ఉత్తీర్ణులు అవుతారు, మంచి మార్కులతోటి పాస్ అవుతారు. వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. ఇక భారతదేశానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు వ్యవసాయదారులు. వ్యవసాయదారులకి రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. రక్షణ శాఖ రక్షణ వ్యవసాయదారులకి వారికి రెండు పంటలు కూడా చాలా బాగా ఉంటాయి. వాళ్ళకి వ్యవసాయదారుడికి కుజుడు, శని, గురుల సంచారం. అంటే కుజుడు భూమి యొక్క కుమారుడు కదండి, భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు. భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు కాదు, భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు వ్యవసాయదారులు. భూమి తల్లిని నమ్ముకున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ కుజుడు యొక్క అనుగ్రహం, శని అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహ సంచారం వలన వాళ్ళ కృషి వలన ఫలితాలు గట్టిగా లభిస్తాయి. ఇంకా స్త్రీలకు
మహోన్నతమైనటువంటి యొక్క కాలం. ఈ యొక్క శార్వరీనామ సంవత్సరం కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా మహోన్నతమైనటువంటి యొక్క కాలంగా ఉంటుంది ఈ సంవత్సరం. మొత్తం మీద ఈ సంవత్సరంలో స్త్రీ పురుషాదులకి అమోఘమైనటువంటి యొక్క కాలంగా చెప్పవచ్చు. మీ అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యం కార్యసిద్ధిని చేసి జయం కలిగిస్తుంది. దైవానుకూలతతో సర్వకార్య దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది. అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరం కర్కాటక రాశి వారికి. ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు దుర్గా కవచాన్ని తప్పకుండా చదువుకోండి. రాహు యొక్క బలం మీకు బాగా ఉండాలి కాబట్టి దుర్గా కవచం చదువుకోండి. యూట్యూబ్లోకి వెళ్తే దుర్గా కవచం అంటే వస్తుంది, పుస్తకాల్లో కూడా ఉంటాయి. ఇక పుష్యమి నక్షత్రం వాళ్ళు, వారికి అన్ని విధాలా చాలా ఆనందదాయకంగా ఉంది. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి పుష్యమి నక్షత్రం వాళ్ళు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆనందదాయకంగా ఉంది. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. ఈ రాశి వాళ్ళు అందరూ కూడా మీకు మొదట్లోనే పైన వారు కనపరుస్తున్నారు ఛానల్ వారు, ఆ రెండు శ్లోకాలు చదువుకోండి. భాస్కరుడు అనేటువంటి దేవత ఈ శార్వరీనామ సంవత్సరానికి అధిపతి కాబట్టి మీ గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరేం భయాందోళన చెందనవసరం లేదు. ఆ రెండు శ్లోకాలని కూడా తప్పకుండా చదువుకోండి. ఒక్కొక్క శ్లోకం మూడు మాటలు చదువుకోండి. సంవత్సరానికి అధిదేవత యొక్క అనుగ్రహం మనకు లభిస్తే అన్నీ లభించినట్టే, అన్ని గ్రహాలు అనుకూలంగానే మారుతాయి అని మనం చేసుకుంటూ ఈ కర్కాటక రాశి వారికి నవగ్రహములు కూడా అనుకూలంగా ఉండి శార్వరీనామ సంవత్సరం ఆనందదాయకంగా ఉండాలి అని చెప్పినని పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక మూడు మాటలు అనుకోండి.